నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేల్ డీడ్. సేల్ డీడ్ ఇప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనబోతున్నారు, కొనబోతూ ఉంటే లేకపోతే ఏదైనా ప్రాపర్టీ మీరు అమ్మబోతున్నారు. ఫస్ట్ మీరు అమ్మబోతున్నారు, మీరు ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ, మీ అవసర నిమిత్తం మీరు ఈ ప్రాపర్టీ అమ్మదలుచుకున్నారు, లేకపోతే ఇది అమ్మి వేరే ప్రాపర్టీ కొందామని అనుకుంటున్నారు. లేదు, ఈ సమస్యలు నాకెందుకు, ఈ ప్రాపర్టీ ఉంచినంత మాత్రాన ఎవరైనా ఆక్యుపై చేస్తారేమో, ఇది అమ్మేసుకుని ఆడది క్యాష్ చేసుకుని లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుందామని అనుకుంటున్నారు. దానికి మీరు నిశ్చయించుకున్నారు అమ్మేద్దామని మీరు పేపర్లనైనా అడ్వర్టైజ్ చేస్తారు, ఎవరైనా రమ్మని. ఇదిగో నా సీల్ కన్సల్టేషన్ ఈ విధంగా ఉంది, ఇది మీరు కొనుక్కుంటే మీరు రావచ్చు అని. లేకపోతే ఎవరైనా ఏజెంట్ ద్వారా కూడా వస్తారు, సంతోషమే. మీ ప్రాపర్టీ అమ్మదలుచుకుంటే ఎవడైనా కొనేవాడు ఉంటే. కానీ ఇక్కడ చాలామంది 99.999% అమ్మేవాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే అడ్వాన్స్గా కొంత డబ్బు తీసుకుంటారు. సపోజ్ ఓ ప్రాపర్టీ ఓ 50 లక్షలు వాల్యూ ఉంది, మీరు ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ, 50 లక్షలది ఒక 5 లక్షలు అడ్వాన్స్ ఇస్తారు క్యాష్ ద్వారా, మిగతా 45 లక్షలు చెక్కు ద్వారా ఇస్తారు. ఆ చెక్కు ఒక 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో ఎన్కాష్ అవుతుంది అని చెప్పి మీతో సేల్ డీడ్ రిజిస్టర్ చేసుకుంటారు, మీరు సేల్ డీడ్ చేసేస్తారు. ఆ అన్న టైంకి అనివార్య కారణాల వల్ల ఆ చెక్కు డిజానర్ అవుతుంది, అంటే డబ్బు ఉండదు, బౌన్స్ అవుతుంది. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? సేల్ డీడ్ క్యాన్సిల్ అవుతుందా? డబ్బంతా ఇవ్వలేదు కదా మీకు సేల్ కన్సిడరేషను. సేల్ డీడ్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళు ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని? సేల్ డీడ్ క్యాన్సిల్ కాదు, సేల్ డీడ్ వ్యాలిడే. మీరు సచ్చినట్టు కోర్టు చుట్టూ తిరగాలి. ఏదైతే చెక్ బౌన్స్ అయిందో మీకు మిగతా డబ్బు అడ్వాన్స్ కాకుండా, పార్ట్ పేమెంట్ కాకుండా, మిగతాది ఏదైతే రూపంలో ఇచ్చాడు తర్వాత ఇస్తానని చెప్పి చెక్ ఇచ్చి చెక్ బౌన్స్ అయిందో ఆ డబ్బు కోసం మీరు కోర్టుకి వెళ్ళి రికవరీ అయ్యాలే కానీ క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ కాదు. చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే నాకు డబ్బు ఇవ్వలేదు కాబట్టి, నేను రిజిస్ట్రేషన్ చేశాను సేల్ డీడ్ కాబట్టి, నా డబ్బు పూర్తిగా ముట్టలేదు కాబట్టి, సేల్ కన్సిడరేషన్ నాకు రాలేదు, వాళ్ళు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినాయి కాబట్టి ఈ సేల్ డీడ్ చెల్లదు అనే రాంగ్ కాన్సెప్ట్లో ఉన్నారు, తప్పు. వివిధ హైకోర్టు జడ్జిమెంట్లు కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ లేకపోతే ఏం చెప్తున్నాయి, మీరు సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ చెక్ నెంబర్లు సేల్ డీడ్లో రాసిన తర్వాత అది బౌన్స్ అయినా కూడా అటువంటి సేల్ డీడ్ క్యాన్సిల్ కాదు, అటువంటి సేల్ డీడ్ని క్యాన్సిల్ చేయమని మీరు కోర్టుని అడిగే హక్కు లేదు. కేవలం మీకు రావాల్సిన డబ్బు కోసమే రికవరీ పెట్టాలి కానీ మీరు సేల్ డీడ్ క్యాన్సిల్ చేయడానికి మీకు అర్హత లేదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు అమ్మదలుచుకుంటే మొత్తం అంతా డబ్బిచ్చాక కానీ సేల్ డీడ్ చేయకండి, మొత్తం అంతా డబ్బిచ్చాక కానీ మీరు డెలివరీ ఆఫ్ పొజిషన్ చేయకండి. ఇప్పటిదాకా చెక్ బౌన్స్ కేసులు అవుతున్నాయి, చెక్ వల్ల జైలుకి పోతామనే భయంతో చెక్కులు ఇస్తున్నారేమో కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆల్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ డీక్రిమినలైజేషన్ చేస్తోంది. అంటే ఏంటి, ఇకపై చెక్ బౌన్సులు అయితే అది సివిల్ కేసు కింద రికవరీ సూట్ అయ్యాలే కానీ అఫెన్స్ కింద రాదు. అంటే ఇప్పటిదాకా భయపడుతున్న చెక్ ఇచ్చాను బౌన్స్ అయిపోయింది నాకు జైలుకి పంపిస్తారు అన్న భయం కూడా పోతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా అమ్మదలుచుకుంటే మొత్తం డబ్బు మీ చేతికి వచ్చాకనే మీరు రిజిస్టర్ చేయండి, తర్వాత ఇస్తాను, తర్వాత చెక్కులు ఇస్తాను, ప్రామిస్ నోట్ రాసిస్తాను, వేరే వాడు థర్డ్ పార్టీ గ్యారంటీ ఉంటారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేయండి అంటే అటువంటి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడానికి కాదు. ఇంకొకటి, కొనేవాడు సేల్ డీడ్ రాసుకోవాలనుకుంటే అందులో కంటెంట్ చాలా క్షుణ్ణంగా రాసుకోవాలి. మీకు అమ్మేవాడికి ఈ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది, అమ్మేవాడికి ఈ ప్రాపర్టీ లీగల్గానే వచ్చిందా లేదా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నంత మాత్రాన వాడు ఓనర్ అయిపోడు, 13 ఇయర్స్ ఈసీ ఎవరి పేరు మీద ఉంది, లీగల్గా ఆయనకి ఇది హక్కులు వచ్చాయా. ఏమండి, ఒక నాకు తెలియక అడుగుతాను,
లక్షలు పెట్టి కోట్లు కోట్లు పెట్టి మీరు ప్రాపర్టీ కొనబోతున్నారు. ఒక మంచి సీనియర్ అడ్వకేట్ని చూపించుకుని టైటిల్ చూపియండి సార్, ఇది కొనచ్చా లేదా ఒక సేల్ డీడ్ రాసి పెట్టండి సార్ అని అడగలేరా? మీరు ఇళ్ళ బ్రోకరు అంటే ఏజెంట్ కమిషన్ ఏజెంట్కి 1% 2% ఇస్తారు, అంటే లక్షల మీద ఉంటుంది. అదే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎవరికైనా లంచాలి అంటే వాళ్ళకి ఇస్తారు. చదువుకున్న ఒక సీనియర్ అడ్వకేటు, మీ మిడిల్ క్లాస్ సివిల్ లాస్ తెలిసిన ఒక అడ్వకేటు చక్కగా క్షుణ్ణంగా సేల్ డీడు అన్ని ఎవర్మెంట్స్ కంటెంట్గా ఉండి రాస్తాడే, ఆయన అడిగిన డబ్బు మీరు ఇవ్వలేరా? అది వేస్టా? అంటే మీరు ఈ డాక్యుమెంట్ రైటర్ ఉంటాడు, తెల్ల పేపర్ నల్లగా చేసి టైప్ చేస్తాడు, అందులో ఏముండవు, డబ్బులు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం దాంట్లో అన్ని తప్పులే, కోర్టుకి తిరగలేక చచ్చిపోతారు. కాబట్టి నా రిక్వెస్ట్, ఏదైనా ప్రాపర్టీస్ మీరు కొనదలుచుకుంటే లేకపోతే ప్రాపర్టీ సమ్మదలుచుకుంటే ఏదైనా డాక్యుమెంట్లు సేల్ డీడ్ కానీ మార్ట్గేజ్ డీడ్ కానీ రెంటల్ డీడ్ కానీ లేకపోతే గిఫ్ట్ డీడ్ కానీ విల్ డీడ్ కానీ ఏదైనా రాయించుకుంటే చక్కటి సివిల్ లాస్ తెలిసిన లాయర్ దగ్గరికి వెళ్ళండి. 2 రూపాయలు ఎక్కువ ఛార్జ్ చేసినా ఆయన బాధ్యతగా అంత ఎక్స్పీరియన్స్తో రాస్తాడు. అంతేగాని అడ్వకేట్కి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఆ చెట్టు కింద డాక్యుమెంట్ రైటర్ ఉంటాడు కదా, వాటి టెంప్లెట్స్ ఉన్నాయి, అవి కంప్యూటరైజ్డ్ గూగుల్లో తీసుకొచ్చి రాసి టైప్ చేసి ఇస్తాడు, రిజిస్ట్రేషన్ అయిపోతుంది, డాక్యుమెంట్ రిజిస్టర్ అయింది కాబట్టి నేను ఓనర్ అయిపోతాను అంటే తప్పు. ఒక సివిల్ లాస్ స్పెషలైజేషన్ చేసిన ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే కంపల్సరీగా దాంట్లో ఇన్స్ అవుట్స్ చెప్తాడు, లీగల్ ఒపీనియన్ చెప్తాడు, డ్రాఫ్టింగ్ ఏ విధంగా ఉండాలో చెప్తాడు, డిఫెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయో చెప్తాడు, ఇండెమ్నిటీ క్లాజ్లు ఏ విధంగా ఉన్నాయో చెప్తాడు. ఇంకొకటి, ఇక్కడ ఇప్పుడు సపోజ్ మీరు ఒక విల్లు రాద్దామనుకుంటారు, ఒక గిఫ్ట్ డీడ్ రాద్దామనుకుంటారు, అనివార్య కారణాల వల్ల మీకు హెల్త్ సహకరించట్లేదు, మీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నారు, ఇక్కడ ఒక అవకాశం ఉంది. మీ వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నెససరీ డబ్బులు కట్టి సబ్ రిజిస్ట్రార్ని రిక్వెస్ట్ చేసి, సార్ మా పలానా వాళ్ళు ఇంట్లో బాగాలేదు, ఒక విల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేద్దామనుకుంటున్నాడు, ఒక గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేద్దామనుకుంటున్నాడు, దయచేసి ఇంటికి వచ్చి రిజిస్టర్ చేయండి అంటే సెపరేట్ ఫీజు ఉంటాయి, అతను వస్తాడు ఇన్స్పెక్ట్ చేస్తాడు, నువ్వు సరిగ్గానే నిజంగానే నువ్వు హెల్త్ బాగుందా హెల్త్ బాగాలేదా కాన్షియస్లో ఉన్నావా లేదా ఇవన్నీ టెస్ట్ చేసి డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తాడు. ప్రాబ్లమ్స్లో ఇరుక్కోకండి, కోర్టుల చుట్టూ తిరగకండి, దయచేసి ఇది కొంచెం ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.